హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కాగ్నిజెంట్ సంస్థ నుండి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు రీ లెవెల్ బై అకాడమీ వారు మీకు డిగ్రీ లేకపోయినా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా వితిన్ ఫిఫ్టీన్ డేస్లోనే ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్లో ఒక చిన్న టెస్ట్ రాసి ఉద్యోగం పొందే విధంగా ఒక మంచి ఆపర్చునిటీ కల్పిస్తున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను చూడండి టెస్ట్ రాయడానికి సంబంధించి మీరు సైన్ అప్ అవ్వాలి మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి అకౌంట్ని క్రియేట్ చేసుకొని అన్ని ఫిల్ అప్ చేసి సేవ్ చేసుకోవాలి తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ ఫ్రంట్ హ్యాండ్ డెవలప్మెంట్ టెస్ట్ బ్యాక్ హ్యాండ్ డెవలప్మెంట్ టెస్ట్ అని చెప్పేసి ఉంటాయి వీటికి సంబంధించిన స్లాట్ బుక్ చేసుకోవాలి కొత్తగా మరొక టెస్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు అది వచ్చేసి అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ టెస్ట్ అని చెప్పేసి పెట్టారు దీనికి సంబంధించి కూడా రాయొచ్చు అలాగే మీరు టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి అంటే మినీ మాక్ టెస్ట్ మాక్ టెస్ట్ శాంపుల్ పేపర్స్ అని చెప్పేసి ఉంటాయి వాటిని మీరు ఫ్రీగా రాయొచ్చు ఎగ్జామ్ రాసే ముందు ఆ తర్వాత దీనికి సంబంధించి ఆల్రెడీ జాబ్స్ పొందినటువంటి వారి యొక్క ఎచీవర్స్ లీడర్ బోర్డ్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు సో చాలామంది మంచి కంపెనీస్లో జాబ్స్ అయితే పొందారు సో మీరు ఎటువంటి ఆలస్యం అనేది చేయకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్పై క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అనేది రాసి థౌజండ్కి సెవెన్ హండ్రెడ్ స్కోర్ చేసినట్లయితే మీకు కూడా జాబ్ అయితే వస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి దీనికి సంబంధించిన టెస్ట్ అయితే రాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కాగ్నిజెంట్ సంస్థ నుండి చాలా అర్జెంట్ అండ్ ఇమీడియట్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బ్యాచ్ చేసి ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి వారు ఉన్నారో వారి యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు దీనికి సంబంధించి ఈ వెబ్సైట్లోనే మీరు థర్టీ ఫస్ట్ జనవరిలోపు లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి పరానం రెండు లక్షల యాభై రెండు వేల రూపాయల శాలరీ అయితే ఇస్తారు సో పర్ మంత్ మీకు ట్వంటీ వన్ థౌసండ్ వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్లికేషన్స్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఆ పర్టిక్యులర్ ఫీల్డ్స్కి సంబంధించి మీరు ఎక్స్పర్ట్ సొల్యూషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ కమ్యూనికేషన్స్ మీడియా రిటైల్ హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్ టెక్నాలజీకి సంబంధించిన ఈ పర్టికులర్ కన్సల్టింగ్ ఏజెన్సీస్తో మీరు కలిసి పనిచేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన జాబ్ ఫంక్షన్స్ వచ్చేసి కస్టమర్ ఆర్ టెక్నికల్ సపోర్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడైతే ఇచ్చారు సో దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఒకసారి చూసుకున్నట్లయితే ఎనీ టూ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది రెండు వేల ఇరవైలో కానీ లేదా రెండు వేల ఇరవై ఒకటిలో కానీ మీరు డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే అది ఏ డిగ్రీ అయినా కూడా దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఆ పర్టికులర్ ఇయర్లో పాస్అవుట్ అయినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అలాగే టెన్త్లో కానీ ఇంటర్లో కానీ డిప్లొమాలో కానీ లేదా అండర్ గ్రాడ్యుయేషన్లో కానీ మీకు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం టూ ఇయర్స్ మీకు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా కూడా పర్వాలేదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది పీజీ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు ఎటువంటి బ్యాక్లాగ్స్ కానీ అరయర్స్ కానీ ఉండకూడదని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఈ వెబ్సైట్లోని మీరు ఇక్కడ అప్లై నో అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి సింపుల్గా మీ మొబైల్లోని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అప్లై నోపై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి ఇచ్చి నెక్స్ట్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది మొత్తం మనకి సిక్స్ టు సెవెన్ స్టెప్స్ అయితే ఉంటాయి సో ఈ సిక్స్ టు సెవెన్ స్టెప్స్ మీరు కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి బేసిక్ డీటెయిల్స్లో మీ యొక్క ఫుల్ నేమ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అందులో ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయండి మీరు ఇక్కడ మీ నేమ్ ఇచ్చేటప్పుడు యాజ్ పర్ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ప్రకారం ఇవ్వండి తర్వాత మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి మేల్ ఆ ఫిమేల్ అనేది అలాగే మీకు సంబంధించినటువంటి కాలేజ్ అనేది ఇక్కడ మీరు సర్చ్ చేసుకొని దీనికి సంబంధించి మీరు మీ యొక్క కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి అలాగే అదే ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ని కన్ఫామ్ చేయండి తర్వాత పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వాలి ఇట్స్ అ మ్యాండేటరీ ఫీల్డ్ తర్వాత సేమ్ యాజ్ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ అని కనుక ఉన్నట్లయితే ఇక్కడ చెక్ బాక్స్పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి అది సిక్స్ క్యారెక్టర్స్లో ఉండాలి అదే పాస్వర్డ్ని ఇక్కడ మీరు రీటైప్ చేయాలి ఇక్కడ ఈ పర్టికులర్ ఐ అగ్రి విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటువంటి ఒక చెక్ బాక్స్ని క్లిక్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేటువంటి ఒక చెక్ బాక్స్ని క్లిక్ చేసి సేవన్ నెక్స్ట్ పే క్లిక్ చేస్తే మీరు సెకండ్ స్టెప్లోనికి వెళ్తారు సెకండ్ స్టెప్లో మీకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో మీకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ కావచ్చు ఇంకా ఈమెయిల్ అడ్రస్లు ఇవన్నీ కూడా ఇక్కడైతే అడగడం జరుగుతుంది సెకండ్ స్టెప్లో ఇక్కడ మీకు సంబంధించినటువంటి పర్మినెంట్ అడ్రస్ ఇవ్వాలి ఆ తర్వాత మీ యొక్క కరెంట్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ పర్మినెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ప్రజెంట్ అడ్రస్ కూడా సో ఈ చెక్ బాక్స్ క్లిక్ చేయండి తర్వాత ప్లేస్మెంట్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీకు సంబంధించినటువంటి రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మీరు థర్డ్ స్టెప్లోనికి వెళ్తారు థర్డ్ స్టెప్లో మనకి ఇక్కడ కరెంట్ ఆర్ మోస్ట్ రీసెంట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి సో ఆ డీటెయిల్స్ని మీరు ఫిల్అప్ చేయాలి మీ రెజ్యూమేని మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయండి అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అయిన ఆప్షన్ అని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఆన్సర్స్ చేసి సేవన్ నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ప్రీవియస్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఫిల్అప్ చేయాలి ఫోర్త్ స్టెప్లో సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ప్రజెంట్ మీ పర్టికులర్ డిగ్రీ అనేది పర్స్యూమ్ చేస్తున్నట్లయితే ఈ టిక్ మార్క్ క్లిక్ చేయండి అదే మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎడ్యుకేషన్ అని క్లిక్ చేయండి తర్వాత ఆ ప్రోగ్రామ్ ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మేజర్ బ్రాంచ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఆ బ్యాచ్ ఏంటి అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కరెంట్ కోర్సు స్టార్ట్ డేట్ అని చెప్పేసి ఉంటుంది అలాగే కరెంట్ కోర్సు ఎండ్ డేట్ అని చెప్పేసి ఉంటుంది సో దీనికి సంబంధించి మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఓకే డిగ్రీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అలాగే ఎప్పుడు ఎండ్ అయింది అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి తర్వాత మీకు సంబంధించినటువంటి మీరు ల్యాటరల్ ఎంట్రీ స్టూడెంట్ అయితే అంటే మీరు డిప్లొమా చేసి డిగ్రీలో జాయిన్ అయినట్లయితే దీనికి సంబంధించి ఇక్కడ మీరు డిప్లొమా చేసి ఇంజనీరింగ్ కనుక జాయిన్ అయినట్లయితే దీనికి సంబంధించి లెటర్లు ఎంట్రీ అని చెప్పేసి ఇవ్వాలి తర్వాత బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ ఐ హ్యావ్ బ్యాక్లాగ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయండి లేదా వదిలేసేయచ్చు తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేయండి ఫోర్త్ స్టెప్లో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్లాస్ ట్వెల్త్కి సంబంధించి అలాగే డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే స్కూల్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఈ విధంగా ప్రతి డీటెయిల్ని కూడా మీరు ఫిల్అప్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేయాలి తర్వాత చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇంటర్న్షిప్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇంకా దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్లో మీరు చూసుకోవాల్సి ఉంటుంది అవన్నీ అప్ చేయాల్సి ఉంటుంది తర్వాత ప్రొఫైల్ ఫోటో అండ్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసి ఫైనల్గా మీరు లాస్ట్ స్టెప్లో సబ్మిట్ చేయాలి సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ని మీ మొబైల్లోనే సింపుల్గా ఫిల్అప్ అయితే చేయండి నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఓకే సో ప్రతి ఒక్కరు కూడా ఈ అర్జెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించినటువంటి బ్యాచెస్ అయితే అప్లై చేయండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్